కానీ అటు ఆ సమయంలో మీ మీద కూడా అంటే చెన్నారెడ్డి గారిని దించడానికి మీరు కాంగ్రెస్ అధిష్టానంతో కొంత చేతులు పెట్టారు కదా. వాళ్ళ మైండ్ అలా ఉంది గనక నేను ప్రొటెక్షన్ కోసం ఆమె చుట్టూ తిరిగాను. అంతేగాని నేను ఇప్పుడు ఆయన దించేయమని చెప్పిన వాళ్ళు నేను లేను. లేరా మీరు? కానీ పత్రికలు రాసింది రాస్తాయి కదా, మీ ఢిల్లీ యాక్టివ్ పర్సన్ కదా. వీడిని పక్కకు లాగితే కదా సార్ ఆయన కొట్టేది. ఇప్పుడు అసలు సక్సెస్ఫుల్గా ఏం చేశారంటే నన్ను పక్కకు లాగింది, నన్ను పక్కకు లాగి అవే గేమ్ ఆడింది. అంటే మిమ్మల్ని పావుగా ఉపయోగించుకున్నారు? అంతే, నన్ను పక్క లాపితే అసలు చెన్నారెడ్డి గారు ఎందుకు పడిపోయాడు? చెన్నారెడ్డి గారిని దించడం కోసం మిమ్మల్ని పావుగా వాడు. అంతే, ఆ రోజు పడిపోయే సమస్య కూడా చెన్నారెడ్డి నన్నదర్ దాన్ని ఇందిరాగాంధీ గారు. ఎస్, అది ఎందుకు పడిపోతాడు చెన్నారెడ్డి? కావాలని చేసిన పరిధి. సో ఆయన దించేసి అప్పుడు సంతకాలు పెట్టండి మినిస్టర్లు అని చెప్పి పెట్టించింది నరసింహారావు గారు. అది తీసుకెళ్ళి ఆమె ప్రజెంట్ చేశాడు. ఆయన కేబినెట్లో మినిస్టర్స్ ఆయన దించేయమంటున్నారు అని చెప్పారు. కనుక ఆయన రెసిస్ట్ చేయలేదండి దిగిపోవటానికి? నో నో, చెన్నారెడ్డి గారు హిజ్ జెంట్లమన్, అదేం లేదు. ఒకసారి దిగిపోమని ఫోన్ చేసింది. ఇక్కడ ఏరోడ్రోమ్ కోసి గవర్నర్ బంగ్లా ఫోన్ చేసేటప్పటికి, మళ్ళీ ఏరోడ్రోమ్లో ఆయన ప్లేన్ దిగేటప్పటికి, మళ్ళీ ఎయిర్లో నుంచి కమాండర్కి ఫోన్ చేసి రిజైన్ చేయొద్దన్నారు, ఆపారు. మళ్ళీ కొన్నాళ్ళు ఆగినాక మళ్ళీ రిజైన్ చేయొచ్చు. ఇదంతా నరసింహారావు చేసిన కుట్ర. ఆయన భీష్మనారాయణ సింగ్ అని ఒకడు ఉండేవాడు, భీష్మనారాయణ ఆయన పెట్టుకుని నరసింహారావు చేసిన కుట్ర. తొనెట్టగానే రావాలని దానికోసం నానా పిచ్చి పనులు చేశాడు, దానికి అందరినీ బలి చేశాడు. సో ఆయన ప్రివీల్ అయ్యాడా ఇందిరాగాంధీ గారి మీద? అన్నీ నన్ను ఎప్పుడైతే కేబినెట్ సంతకం చేస్తే ఇంకేం చేస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలంతా నా దగ్గర ఉన్నారు, 60-70 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారు. ఆ రోజున కూడా చెన్నారెడ్డి గారి దగ్గర, చెన్నారెడ్డి మంత్రి చేసినప్పుడు 60-70 మంది ఉన్నారు. నేనే దాన్ని అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అధిష్టానం ఇంపోజ్ చేయటమే తప్ప శాసనసభ్యుల అంటే వాళ్ళ మనో వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడం అనేది ఏమీ లేదు. షీల్డ్ కవర్ రాజకీయం, షీల్డ్ కవర్ ఎవరు వస్తే వాళ్ళే. వాడి పేరు ఏంది? భీష్మనారాయణ సింగ్ వచ్చాడు, వచ్చి డాక్టర్ గారిని రెజిగ్నేషన్ తీసుకున్నాడు, ఢిల్లీ ఫోన్ చేసి రిజైన్ చేశాడు. పేరు చెప్పండి. అంజయ్య. అంజయ్య అప్పుడు అంజయ్య గారు శాసనసభ్యుడు కాదు, శాసనమండలి సభ్యుడు కూడా కాదు, కేంద్ర కార్మిక శాఖలో. ఆ విధంగా అట్లా మీరు ఇందాక నేను బీసీ అన్నారు, కానీ ఒక టాక్ ఏంటంటే ఆయన పేరు రామకృష్ణారెడ్డి, ఆయన కూడా రెడ్డి వర్గానికి చెందినవాడే అని అంటారు. ఆయన బీసీ అని అక్కడ చెప్పుకుని ముఖ్యమంత్రిని తెచ్చుకున్నాడు ఆమెకి. ఎవరు? ఇందిరాగాంధీ గారికి? ఇందిరాగాంధీ గారికి తెలియదా? తెలియదు. తర్వాత ఇతను ఇక్కడికి వచ్చినాక నేను కృష్ణారెడ్డిని అని చెప్పినాక ఆ గుండెంతా బాదుకుని ఇంత మోసం చేస్తాడా, ఎంత మోసం చేస్తాడా అని చెప్పని నరసింహారావుని పిలిపించి అడిగి, వీడు ఒంటేలు కూడా మొన్న అడిగి పర్మిషన్ తీసుకుని పోస్తాడు అనుకున్నాం, వీడు ఈ పని చేశాడే ఇంత ద్రోహం చేశాడే అని చెప్పని ఇద్దరు కూర్చొని బాధపడ్డాడు. దట్ మచ్ అయ్యాను.